సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ ని చూద్దాం. ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే. నేను నిన్న నడుస్తూ ఉంటిని. ఇక్కడ చూడండి, టైం ఫ్యాక్టర్ అనేది ప్రతి సెంటెన్స్లోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్టర్డే, ఓకే, ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ ద టైం, ఓకేనా? పాస్ట్ కంటిన్యూస్లో ఎలా అంటే పలానప్పుడు నడుస్తూ ఉంటిని అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి టైం ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, గమనిస్తూ ఉండండి. ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉంటిని. వీ వర్ వాకింగ్ ఎస్టర్డే, మేము నిన్న నడుస్తూ ఉంటిమి. యూ వర్ వాకింగ్ ఎస్టర్డే, మీరు నిన్న నడుస్తూ ఉంటిరి. దే వర్ వాకింగ్ ఎస్టర్డే, వారు నిన్న నడుస్తూ ఉండిరి. బాయ్స్ వర్ వాకింగ్ ఎస్టర్డే, బాలురు నిన్న నడుస్తూ ఉండిరి. హీ వాజ్ వాకింగ్ ఎస్టర్డే, అతను నిన్న నడుస్తూ ఉండెను. షీ వాజ్ వాకింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న నడుస్తూ ఉండెను. ఇట్ వాజ్ వాకింగ్ ఎస్టర్డే, అది నిన్న నడుస్తూ ఉండెను. రామా వాజ్ వాకింగ్ ఎస్టర్డే, రాముడు నిన్న నడుస్తూ ఉండెను. సీత వాజ్ వాకింగ్ ఎస్టర్డే, సీత నిన్న నడుస్తూ ఉండెను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూసినట్లయితే, వాజ్ ఐ వాకింగ్ ఎస్టర్డే, నిన్న నేను నడుస్తూ ఉంటినా. వర్ వి వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము నడుస్తూ ఉంటిమా. వర్ యు వాకింగ్ ఎస్టర్డే, నిన్న మీరు నడుస్తూ ఉండిరా, లేదా నిన్న నీవు నడుస్తూ ఉంటివా అనే అర్థం కూడా వస్తుంది. వర్ దే వాకింగ్ ఎస్టర్డే, వారు నిన్న నడుస్తూ ఉంటిరా. వర్ బాయ్స్ వాకింగ్ ఎస్టర్డే, బాలురు నిన్న నడుస్తూ ఉండిరా. వాజ్ హీ వాకింగ్ ఎస్టర్డే, అతను నిన్న నడుస్తూ ఉండెనా. వాజ్ షీ వాకింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న నడుస్తూ ఉండెనా. వాజ్ ఇట్ వాకింగ్ ఎస్టర్డే, అది నిన్న నడుస్తూ ఉండెనా. వాజ్ రామా వాకింగ్ ఎస్టర్డే, రాముడు నిన్న నడుస్తూ ఉండెనా. వాజ్ సీత వాకింగ్ ఎస్టర్డే, నిన్న సీత నడుస్తూ ఉండెనా. ఐ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, నెగటివ్ చూడండి, నేను నిన్న నడుస్తూ ఉండలేదు. ఐ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. ఓకే, వి వరంట్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము నడుస్తూ ఉండలేదు. యు వరంట్ వాకింగ్ ఎస్టర్డే, నీవు నిన్న నడుస్తూ ఉండలేదు. దే వరంట్ వాకింగ్ ఎస్టర్డే, వారు నిన్న నడుస్తూ ఉండలేదు. బాయ్స్ వరంట్ వాకింగ్ ఎస్టర్డే, బాలురు నిన్న నడుస్తూ ఉండలేదు. హీ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, అతను నిన్న నడుస్తూ ఉండలేదు. షీ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న నడుస్తూ ఉండలేదు. ఇట్ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, ఇది నిన్న నడుస్తూ ఉండలేదు. రామా వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, రాముడు నిన్న నడుస్తూ ఉండలేదు. సీత వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, సీత నిన్న నడుస్తూ ఉండలేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే, నెగటివ్ టైప్, నెగటివ్లో క్వశ్చన్ టైప్. ఓకే, వాజంట్ ఐ వాకింగ్ ఎస్టర్డే, నిన్న నేను నడుస్తూ ఉండలేదా. వరంట్ వి వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము నడుస్తూ ఉండలేదా. వరంట్ యు వాకింగ్ ఎస్టర్డే, నిన్న మీరు నడుస్తూ ఉండలేదా. వరంట్ దే వాకింగ్ ఎస్టర్డే, నిన్న వారు నడుస్తూ ఉండలేదా. వరంట్ బాయ్స్ వాకింగ్ ఎస్టర్డే,
బాలుర్ నిన్న నడుస్తూ ఉండిరా, సారీ ఉండలేదా? ఓకే, బాలురు నిన్న నడుస్తూ ఉండలేదా? వరంట్ బాయ్స్ వాకింగ్ ఎస్టర్డే. నెక్స్ట్ చూడండి, వజంట్ హీ వాకింగ్ ఎస్టర్డే? వజంట్ హీ వాకింగ్ ఎస్టర్డే అంటే అతను నిన్న నడుస్తూ ఉండలేదా అలా. వజంట్ షీ వాకింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న నడుస్తూ ఉండలేదా? వజంట్ ఇట్ వాకింగ్ ఎస్టర్డే, అది నిన్న నడుస్తూ ఉండలేదా? వజంట్ రామా వాకింగ్ ఎస్టర్డే, నిన్న రాముడు నడుస్తూ ఉండలేదా? వజంట్ సీత వాకింగ్ ఎస్టర్డే, నిన్న సీత నడుస్తూ ఉండలేదా? సో ఇలా రకరకాలుగా మనం తీసుకొని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్లో అంటే ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడాం మనం. ఇలా ఈ వర్బ్ని మనం మార్చి రీప్లేస్ చేసి వేరే వర్బ్లతో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా చక్కగా మనకు త్వరగా ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో తప్పకుండా ప్రతి వాక్యానికి వర్బ్ని మార్చి మీరు ప్రాక్టీస్ చేయండి, త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.